జనతా పార్టీకి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. సంబంధాలు తెగిపోవడానికి బీజేపీయే కారణమని ఆర్డీఎంకే ఆరోపిస్తోంది. తమ నాయకులను బీజేపీ తరచూ కించపరుస్తోందని, తమ నాయకులు తాము దేవుళ్లుగా పూజిస్తామని, అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడుతానని ఆర్డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీజేపీ వైఖరితో విసిగిపోయి చివరి సోమవారం అధికారికంగా బీజేపీ కటీప్ చెప్పేసింది ఆర్డీఎంకే. సంబంధాలు చెడిపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. తమిళనాడులో భారతీయ జనతా పార్టీతో అన్నాడీఎంకే సోమవారం నాడు అధికారికంగా తెగదెంపులు చేసుకుంది. దీంతో పాటు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు కూడా రామ్రామ్ చెప్పేసింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి ముందు ఏఐఏడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా సెక్రటరీలతో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎల్పడికే పళనిస్వామి చెన్నైలో ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిపారు. అటు తర్వాత డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్యే కేపీ మునుస్వామి అధికారిక బీజేపీతో ఇక నుంచి ఎలాంటి పొత్తులుండవని ప్రకటించారు. ఇదిలా ఉండగా బీజేపీతో తెగదింపులు చేసుకోవడాన్ని ఏఐఏడీఎంకే ముక్త కంఠంతో తీర్మానం చేసింది. ఇక నుంచి బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షంతో ఎలాంటి సంబంధాలుండవని కేపీ మునుస్వామి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత ఏడాది నుంచి ఒక పద్ధతి ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ఏఐఏడీఎంకేకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తుందని మునుస్వామి ఆరోపించారు. తమ మాజీ నాయకులను తాము దేవుళ్లుగా కొలుస్తామని, అన్నాదురై, జయలలిత తమ ప్రధాన కార్యదర్శులు, ఈపీఎస్ తమ క్యాడను గొప్పగా భావిస్తామన్నారు. కాగా ఇరు పార్టీల మధ్య సంబంధాలు బెడిసికొట్టడానికి ప్రధాన కారణం రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై అని చెప్పుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో సీఎన్ అన్నాదురైపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. 1956లో అన్నాదురై మదురైలో హిందువులను కించపరిస్తూ మాట్లాడారని, అటు తర్వాత ఆయన క్షమాపణ చెప్పి ఎవరికీ కనిపించకుండా పోయారని అన్నామలై చెప్పడంతో తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగింది. కాగా సీఎన్ అన్నాదురై విషయానికొస్తే, ప్రస్తుతం అధికారిక పార్టీ డిఎంకే వ్యవస్థాపకుడు, ఏఐఏడీఎంకేకు కూడా అన్నాదురై సైద్ధాంతిక నాయకుడు. బీజేపీతో తెగదింపులు చేసుకున్న తర్వాత చెన్నైలోని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో సంబరాలు అంబరానంతాయి. క్యాడర్ స్వీట్లు పంచుకున్నారు, టపాసులు కాల్చారు, పార్టీ జెండాతో పాటు విక్టరీ సైన్ చూపిస్తూ క్యాడర్ అవై షణ్ముగం సలైలు హల్చల్ చేశారు. ఏఐఏడీఎంకే నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ క్యాడర్ గట్టి మద్దతు పలికింది. తాజా నిర్ణయంపై మునుస్వామి స్పందిస్తూ, సుమారు 2 కోట్ల క్యాడర్ అభిప్రాయాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో మాజీ సీఎం పళనిస్వామి నాయకత్వంలో రాష్ట్ర స్థాయి పార్టీలతో పొత్తు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా ఏఐఏడీఎంకే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. అటు తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. ఏఐఏడీఎంకే బీజేపీకి మధ్య సంబంధాలు తెగదింపులు చేసుకోవడానికి ముందు ఏఐఏడీఎంకే బృందం ఒకటి ఢిల్లీకి వెళ్లి బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసింది. అటు తర్వాత ఈ నెల 18న పార్టీ ఏఐఏడీఎంకే మాజీ మంత్రి, అధికారిక ప్రతినిధి డి జయకుమార్తో బీజేపీ ఇక సంబంధాలుండవని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు కుదుర్చుకోమని తెలిపారు. అయితే ఢిల్లీ పర్యటనలో ఏం జరిగిందో తెలియడం లేదు. అయితే తమిళనాడు నుంచి వెళ్లిన బృందం తమిళనాడు హౌజ్లో కాకుండా ప్రైవేట్ హోటల్లో బస చేశారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య బెడిచిన సంబంధాల గురించి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందిస్తూ, ఇరు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి, రాష్ట్ర ప్రయోజనాలను మోసం చేయడానికే డ్రామాలని మండిపడ్డారు. ఇక తమిళనాడు బీజేపీ విషయానికొస్తే, ఏఐఏడీఎంకేను తరచు చులకన చేస్తూ మాట్లాడడం పొత్తు ధర్మాన్ని బీజేపీ విస్మరిస్తోందని ఏఐఏడీఎంకే మండిపడుతోంది. బీజేపీతో సంబంధాలు తెంచుకున్న తర్వాత క్యాడర్ అంతా సంతోషంగా ఉంది. తమ నాయకులను కించపరిస్తే తమ ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఏఐఏడీఎంకే నాయకుడు ఒకరు చెప్పారు. నడ్డాను కలిసేందుకు వెళ్లిన బృందంలో ఈ నాయకుడు కూడా ఉన్నారు. అన్నాదురైపై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై చర్యలు తీసుకోవాలని నడ్డాను కోరినట్లుగా సమాచారం. ఈసారి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఏడీఎంకే వర్గాలు కోరినట్లుగా చెబుతున్నారు. మరి బీజేపీ అధిష్టానం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే తెగదింపులు చేసుకున్నారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర నాయకుడు అన్నామలై ఈ నెల 11న సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో 1956లో 10 రోజుల పాటు జరిగిన సదస్సు గురించి అన్నామలై కొన్ని వ్యాఖ్యలు చేశారు. 10 రోజుల పాటు జరిగిన సదస్సులో చివరి రోజు సీఎన్ అనాదురై ప్రసంగించాల్సిన సమయం ఆసనమైంది. అక్కడున్న బాలిక చక్కగా పాడారని ప్రశంసించారు. ఆమె జ్ఞానమనే పాలు తాగింది కాబట్టి చక్కగా పాడిందంటే వీరు మనల్ని వెర్రివారి కింద లెక్కగట్టినట్టేనని అన్నారని అన్నామలై చెప్పారు. అదే సమయంలో ముద్దురామలింగ తైవార్ రాజకీయ నాయకుడు స్వతంత్ర సమరయోధుడు జోక్యం చేసుకుని తమ దేవుళ్లను అవమానపరిస్తే రక్తంతో అభిషేకం చేస్తామని హెచ్చరించారని అన్నామలై ఆనాటి సంఘటనను ప్రస్తావించారు. అన్నామలై వ్యాఖ్యలను ఏఐఏడీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ నెల 14న పార్టీ ప్రధాన కార్యదర్శి నేరుగా ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి అన్నామలైపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం అన్నామలైను వెనుకేసుకొచ్చింది. అన్నామలై వాస్తవాలు మాట్లాడారు. ఆయన ఏమి తప్పు మాట్లాడలేదని బీజేపీ తమిళనాడు అధికారిక ప్రతినిధి అమర్ ప్రసాద్ రెడ్డి అన్నామలై వ్యాఖ్యలను సమర్థించారు. బీజేపీతో సంబంధాలు తెంచుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ అనాదురైపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓటర్లు తమకు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నా డీఎంకే ఆందోళన చెంది బీజేపీతో కటీఫ్ చెప్పిందన్న టాక్ చెన్నైలో వినిపిస్తోంది.